ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగులతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా రాణించాడు. 64 బంతుల్లో 96 పరుగులు చేశాడు. దీంట్లో 11 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత మ్యాక్స్వెల్ కేవలం 11 బంతుల్లో 23 పరుగులు చేశాడు. దీంట్లో 3 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఇక చివరిలో షాబాజ్ అహ్మద్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఇతను 22 బంతుల్లో 26 పరుగులు చేశాడు. దీంట్లో 1 ఫోర్ ఉంది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 181 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే దుష్మంత చమీరా 2 వికెట్లు, అలాగే కృణాల్ పాండ్యా 1 వికెట్, అలాగే హోల్డర్ 2 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జైంట్స్ జట్టు మొత్తం 163 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక లక్నో జట్లో చూసుకున్నట్లయితే వాళ్ళ కెప్టెన్ కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంట్లో 3 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఆ తర్వాత కృణాల్ పాండ్యా 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. దీంట్లో 5 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక చివరిలో స్టైనిస్ 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. దీంట్లో 2 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఇక ఆర్సీబీ బౌలర్లో చూసుకున్నట్లయితే మొహమ్మద్ సిరాజ్ అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ 0 వికెట్ తీసుకున్నాడు. ఇక దీంట్లో అద్భుతంగా రాణించింది మాత్రం జో షెజిల్వుడ్. ఇతను అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లేసి 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగులతో గెలిచింది.